మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం రక్తి కడుతోంది. ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలంతా మునుగోడులోని మకం వేసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ తరపున మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, బీజేపీ తరపున కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, కాంగ్రెస్ తరపున పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రచారంలో పాల్గొననున్నారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సీనియర్ నేతల్ని రంగంలోకి దింపి ప్రచారం ముమ్మరం చేశాయి. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు ప్రచారం నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో మోహరించారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ సహా కీలక నేతలు నియోజకవర్గంలో రోడ్డు షోల ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మునుగోడులో ప్రచారానికి వచ్చిన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చౌటుప్పల్లో జరిగిన గొల్లకుర్మల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు చెప్పారు భూపేంద్ర యాదవ్. దళిత బంధు ప్రచారానికి మాత్రమే పరిమితమైందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ విఫలమైందన్న ఆయన మునుగోడులో బీజేపీ గెలవడం అవసరమన్నారు. మునుగోడు బైపోల్లో కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పలకాలని పిలుపునిచ్చారు. तेलंगाना को मजबूत करेगी, लड़ना चुनाव को मजबूती से लड़ना, इस बार बीजेपी जीतेगी और तेलंगाना के हर गांव के लिए रोजगार और महिलाओं के लिए दलित बंधु योजना टीवी में चलती है, जमीन पर नहीं आती, बल्कि जो पैसा भी उसको मिलना है वो उनके टीवी की कंपनी को चला जाता है, गरीब के पास नहीं आता. ये केवल दिखावे के लिए काम करना, इससे तेलंगाना की जनता मानने वाली नहीं है. काम जमीन पर होना चाहिए. जो प्रधानमंत्री नरेंद्र मोदी जी ने दिखाया है वो तेलंगाना में भाजपा की सरकार आने के बाद हम 100% करके. మునుగోడులో మంత్రులు, ఎమ్మెల్యేలను మొహరించి జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది గులాబీ దళం. గులాబీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆమె. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లారని ఆరోపించారు. మా సంక్షేమం కోసం, మా ప్రాంతాల అభివృద్ధి కోసం ఏ ఒక్కరోజు పనిచేయని రాజగోపాల్ రెడ్డి తనంతట తానుగా తన తలకొరివి తనే పెట్టుకున్నట్టుగా ఈ ఎన్నిక తెచ్చుకున్నాడు. కాబట్టి తన స్వార్థం కోసం తెచ్చుకున్న ఎన్నికల కోసం మేము బలి కాదలుచుకోలేదు. రాష్ట్రమంతా జరుగుతున్న అభివృద్ధి మరింత మా దగ్గర జరగాలి, మా వెనుకబాటు తనం పోవాలి అని అంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు నేరుగా మాకు రావాలి. మీలాంటి నాయకులు మా దగ్గరికి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు కేసీఆర్ గారికి ఓట్లేస్తాం, ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఏ తండక్ పోయినా మాకు భ్రమనదం పడుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. ఈ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంట్రాక్టుల కోసమే తాను బీజేపీలోకి వెళ్లినట్లు రాజగోపాల్ రెడ్డి ఒప్పుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే తాను పదవికి పార్టీకి రాజీనామా చేశానని, ఓట్ల కోసం ప్రగల్భాలు పలుకుతున్నారని రాజగోపాల్ రెడ్డి కుట్రలను మునుగోడు ప్రజలు తిప్పికొట్టాలన్నారు మంత్రి పువ్వాడ అజయ్. కేవలం స్వార్థపూరితమైన రాజకీయాల కోసం వచ్చిన ఎన్నిక మునుగోడు ఉప ఎన్నిక. ఈ మునుగోడు ఉప ఎన్నిక అనేది డెఫినెట్ గా ఒక చరిత్రాత్మకమైన ఎన్నిక కాబోతుంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎన్నిక ద్వారా స్వార్థ రాజకీయాలని తెలంగాణలో లేదా మునుగోడులో చొప్పిద్దాం అనుకున్న శక్తులకి లేదా అశక్తులైన కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టు లాంటి విజయాన్ని ప్రజలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు వామపక్షాల మద్దతుని అత్యధిక మేడతోని గెలవబోతా ఉన్నారు, దానికి డౌట్ లేదు. మునుగోడులో కాంగ్రెస్ ప్రచార దూకుడు పెంచింది. చౌటుప్పల్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించి అభ్యర్థి పాలవాయి స్రవంతి తరపున రేవంత్ ప్రచారం చేశారు. కొయ్యలగూడ నుంచి సంస్థాన్ నారాయణపురం వరకు రోడ్ షో జరిగింది. రేవంత్ ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీలో టీఆర్ఎస్, బీజేపీ తీరుపై విరుచుకుపడ్డారు. నేను ఇక్కడ ఉన్న మా ఆడపడుతున్న అడుగుతున్నా, 12,000 మంది ఈ మునుగోడు నియోజకవర్గంలో ఆడబిడ్డలు, మీ ఓట్లు మీరు లక్ష తీసుకుంటే ఒక ఆడబిడ్డ మీలో ఒక బిడ్డ, మీ బిడ్డ మీ ఆడబిడ్డ ఇవాళ ఈ మునుగోడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది. ఇవాళ చదువుకున్న ఆడపిల్లలు ఆలోచన చేయాలి. ఒక ఆడబిడ్డ టికెట్ ఇస్తే ఓడిపోతే రేపు ఏ పార్టీ కూడా ఆడపిల్లలకు టికెట్ ఇవ్వదు.
ఎందుకమ్మా ఆడపిల్లలకి ఇంత ఓడిపోతారు, ఎందుకు చదువు దండగా చికెన్ దండగా ఇంత కూసబెట్టారంట. అందుకే మీరు ఆలోచన చేయండి, ఆడపిల్లకి ఇచ్చినాం ఒక్క అవకాశమే, నిన్నేం లేవనే ఒక్క ఓట్లు వేసారు. మొత్తం మునుగోడు నియోజకవర్గ చరిత్ర తీస్తే ఒక్క ఆడబిడ్డ కూడా ఇక్కడ ఎమ్మెల్యే కాలే. విజయదశమి తర్వాత మునుగోడులో రోజు రోజుకు ప్రచార హీట్ పెరుగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్, సిట్టింగ్ ఎమ్మెల్యేను గెలిపించి కమలం జెండా ఎగురేయాలని బీజేపీ, మునుగోడులో గెలుపొంది తెలంగాణలో తమకు ఎదురేలేదని చాటాలని టీఆర్ఎస్ పార్టీలు పూర్తి స్థాయిలో శ్రేణులను మోహరించాయి. దీంతో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మరింత రక్తి కడుతోంది.